హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కనల్ భుజమ్మ. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. ఆల్రెడీ పండగ అయితే అయిపోయింటుంది, బట్ నేను ఈ వీడియో కొంచెం లేట్గా అయితే పోస్ట్ చేసాను, ఎందుకంటే అసలు క్లిప్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. అసలు ఆల్మోస్ట్ 40 మినిట్స్ ఉన్నాయి. దాన్ని నేను ఎక్కడెక్కడ ఎడిటింగ్ చేయాలంతా చేసి ఆల్మోస్ట్ ఒక దగ్గర ఒక 20 మినిట్స్ దాకైతే తీసుకొని వచ్చానమాట. అంత టైం పట్టింది నాకు దీన్ని ఎడిటింగ్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి అంతా చేయడానికి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నాకైతే చాలా ద మోస్ట్ ఫేవరెట్ అనమాట, ఎందుకంటే నేను స్వతహాగా నా చేతుల మీదుగా నేను ఇంట్లో ఈ పండగ ఈ వరలక్ష్మి వ్రతాన్ని అయితే చాలా ఇష్టంగా చేసుకుంటాను అనమాట. ఏ పండగలకి మామూలుగా ఇంట్లో యాజ్ యూజువల్గా ఇంట్లో పూజ చేసుకుంటాం, గుడికి వెళ్తాము, తింటాము, ఉంటాము, ఇలానే జరుగుతుంది. కానీ బట్ ఈ పండగకి అమ్మవారిని డెకరేషన్ చేసుకోవడం కానీ ఉన్నంతలోనే మరీ ఆడంబరంగా ఘనంగా చేసుకోవాలని ఏం రూల్ లేదు. అది యాజ్ యూజువల్గా మనకి ఉన్నంతలోనే మనమైతే చేసుకొని చాలా హ్యాపీ అయితే చేసుకోవాలంట. యాజ్ యూజువల్గా ఆ రోజు మార్నింగ్ లేచి మేమందరము, నేను, మా అమ్మ అండ్ మా హస్బెండ్, మేమైతే ఫస్ట్ ఫ్రెష్ అప్ అయ్యాము. అక్కడ మా తమ్ముడు అండ్ బాబు ఇంకా పడుకొని ఉన్నారు. సో వాళ్ళు తర్వాత అయితే లేచారనమాట. సో నెక్స్ట్ మేమంతా మొత్తము మేము అంటే వర్క్ని కొంచెం సపరేట్ అయితే చేసేసుకున్నాము, ఎందుకంటే అందరం ఒకటే వర్క్ చేయాలంటే చాలా అంటే చాలా కష్టం కదా. సో అందుకని ఏం చేసామంటే మా అమ్మకి మొత్తం కుకింగ్ సెక్షన్ అంతా ఇచ్చేసానమాట. మొత్తం ఫుడ్ అంతా ప్రిపేర్ చేయడం మొత్తం మా అమ్మని చేసిన. అసలు నేను ఒక్క రెసిపీ కూడా నేను అమ్మవారికి ప్రసాదంగా నేను అసలు వేలు కాదు ఏమి టచ్ కూడా చేయలేదు, మొత్తం మా అమ్మని చూసేసుకుంది. తర్వాత ఇక్కడ డెకరేషన్కి వచ్చేసి మా అమ్మకి డెకరేషన్ చేయడం అంత ఐడియా ఉండదు, సో ఆమె చేయలేదు అన్నందుకు ఆమె కుకింగ్ సెక్షన్ అయితే తీసేసుకుంది. సో నేను, మా హస్బెండ్ అండ్ మా బ్రదర్ ముగ్గురం కలిసి డెకరేషన్ సెక్షన్ అయితే తీసుకున్నాం అన్నమాట. సో ఇక్కడ మేమైతే అంటే ఒకరికొకరం అయితే చేసుకుంటే ఐడియాస్ ఏదన్నా మాకు ఉన్నంతలో మా బుర్రకి ఏది తట్టు అది చేసుకుందాం అనేసి మేమైతే డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆల్రెడీ ఇంతకుముందు లాస్ట్ వీడియో మీరు చూడకపోతే చూడండి, ఎందుకంటే ఆ వీడియో ఇమేజ్ అయితే నేను ఇక్కడ పేస్ట్ చేశాను. సో సైడ్కి చూడండి ఏంటంటే లాస్ట్ ఇమేజ్లో మేము బ్యాక్డ్రాప్గా, అప్పుడు బ్యాక్డ్రాప్ లేదనేసి శారీని మేము బ్యాక్డ్రాప్గా యూజ్ చేసి అయితే ట్రై చేసేసి మేము డెకరేషన్ చేసుకున్నాము. బట్ ఈసారి అలా కాకుండా బ్యాక్ డ్రాప్ ఆల్రెడీ మా మమ్మీ తీసుకుని వినాయక చవితి లాస్ట్ ఇయర్ వినాయక చవితికి అయితే తీసుకుందాం అనుకుంటా. సో ఆమె బ్యాక్ డ్రాప్ని నేను ఈసారి తెచ్చుకున్నాను. యాక్చువల్గా నా ప్లాన్ ఏంటంటే బ్యాక్ డ్రాప్ నేను సపరేట్గా ఏదైనా డిజైన్ చేయించుకుందాం, కస్టమైజ్ చేయించుకుందాం అనేసి నా ప్లాన్ ఉండింది. బట్ ఆ లాస్ట్ మూమెంట్లో నేను బ్యాక్ డ్రాప్ గురించే మర్చిపోయాను. సో అందుకనేసి ఆ బ్యాక్ డ్రాప్ ఇంకా ఉండండి పర్లేదు అనేసి మా అమ్మది తెప్పించుకుని ఇక్కడైతే మేము యూజ్ చేసాము. అక్కడ కొంచెము సైడ్కి అనేది కొంచెము అంటే దగ్గరకు అనిపించింది, బట్ ఆల్మోస్ట్ మేము కవర్ చేసేసి మొత్తం అయితే సెటప్ చేసేసి యాజ్ యూజువల్గా అమ్మవారికి పెట్టే చైర్ ఏదైతే మేము తెచ్చుకున్నామో లాస్ట్ ఇయర్ ప్లాస్టిక్గా టీపాయ్ లాగా, సో అదే పెట్టేసి అక్కడైతే మొత్తం నేను పసుపు ముగ్గు వేసేసి అయితే పెట్టేశాను. ఇక్కడ చూడండి, మీకు నేను శారీ చూపించలేదనేసి ఇక్కడ నేను మీకు శారీ చూపిస్తున్నాను. ఆల్రెడీ ఈ ఫెస్టివల్కి సంబంధించి వరలక్ష్మి వ్రతానికి సంబంధించి ఆల్మోస్ట్ షార్ట్స్ అన్నీ నేను అప్లోడ్ చేసుకుంటూ వచ్చాను. సో వెళ్ళి చూడకపోతే వెళ్ళి చూడండి, నా ఛానల్లో ఉంటాయి ప్రతి ఒక్కటి డీటెయిల్గా దాని గురించి మాట్లాడి వ్రతంలో ఏమేమి యూజ్ చేశాను ఏమనేసి మొత్తం డీటెయిల్గా ఉన్నాయి. సో వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో నెక్స్ట్ కమింగ్ టు ద వీడియో వచ్చేసి అక్కడ చీర అయితే నేను ప్లీట్స్ అన్నీ పెట్టేశాను. లాస్ట్ ఇయర్ ఏమైందంటే అమ్మనే మొత్తం ప్లీట్స్ అని పెట్టేసి మా అమ్మనే మొత్తము టై అమ్మవారికి చీర కట్టడం కానీ గురించి మొత్తం జ్యువెలరీ వేయడము డెకరేషన్ అంతా మా అమ్మని చూసుకునేది హెల్ప్ చేసేది. అది ఫస్ట్ టైము నాకు అసలు ఏమీ తెలియదు అనేసి. బట్ ఈసారి అలా కాదు, నేనే సొంతంగా అమ్మవారిని తయారు చేసుకుందాము. హెల్ప్ అంటే హెల్ప్ అంటే ఉంటుంది యాజ్ యూజువల్గా, మళ్ళీ మరి మనమే ఓన్గా కాకుండా ఒకరి హెల్ప్ ఉంటుంది కదా. సో అలా నేను మొత్తం ఫస్ట్ ప్లీట్స్ అన్ని పెట్టేశాను. ప్లీట్స్ పెట్టేసిన తర్వాత ఫస్ట్ అమ్మవారి ఫేస్ని అయితే ఫిక్స్ చేసాము. ఒక్కటండి, అమ్మవారి ఫేస్ని పెట్టక ముందు మనం శారీని అస్సలంటే అసలు టై చేయకూడదంట. సో అందుకనేసి మేము ఫస్ట్ జస్ట్ అమ్మవారిని మాత్రమే ఫేస్ని అమ్మవారికి టెంకాయ పెట్టేసి ఫేస్ని అయితే కూర్చోబెట్టేసాము. తర్వాత ఇక్కడ మేమైతే శారీని అయితే టై చేస్తున్నాం అనమాట, అమ్మవారికి కట్టేస్తున్నాము. ఒక పక్క మా పనిలో మేముంటే మా బాబు వచ్చి వాళ్ళకి విచిత్రంగా అనిపిస్తుంది అనమాట, అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు ఇంతకు ఆ బొమ్మకి అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అక్కడ నేను మా అమ్మ అదే నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి వాడు చాలా చిన్నగా ఉన్నాడంట, ఆల్మోస్ట్ వానికి ఒక 10 మంత్స్ 9 మంత్స్ ఉన్నాయి అంతే. అప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ వానికి దగ్గర 1.5 ఇయర్ క్రాస్ అయ్యింది. సో ఇప్పుడు వానికి అన్నీ తెలుస్తాయి కాబట్టి వానికి ఏం జరుగుతుంది అనేసి వానికి ఎగ్జైటింగ్గా చూస్తున్నాడంట ప్రతి ఒక్కటి. పిల్లలు అలా మనం చేసే పనులని చూస్తూ ఉండి వాళ్ళు నేర్చుకుంటారు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం లేదని. సో మనము చేసే పనులను బట్టి పిల్లల యొక్క బిహేవియర్ కూడా అంటే డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. సో అలా
సో అలా మేమైతే ఇక్కడ చిన్నగా అమ్మవారిని అయితే రెడీ అయితే చేస్తున్నాం. నిజంగా అమ్మవారిని రెడీ చేసేటప్పుడు ఆ ఫీలింగ్ అసలు ఇంకా చెప్పలేందండి. అసలు నాకైతే చాలా ఇష్టం అనమాట. ఇంకా నేనైతే ఆ ఫోన్ని పట్టుకొని ఎలా డిజైన్ చేయాలి, ఎలా డెకరేషన్ చేయాలి, మనం ఉన్నంతలో ఫ్లవర్స్లో మనం తెచ్చిన డెకరేషన్ ఐటమ్స్లో ఎలా అయితే డెకరేషన్ చేయాలనేసి నేను చాలా విధాలుగా అయితే గూగుల్ అయితే సర్చ్ చేస్తూనే ఉన్నాను. మా మమ్మీ ఒక పక్క నేను చేస్తూ ఆమె మొత్తం అలా టై చేసేసాను నేను మొత్తము. అవి హ్యాండ్స్ లెగ్స్ అమ్మవారు కూర్చున్నట్టు కావాలనేసి దాన్ని ఎలా చేస్తే బాగుంటుందనేసి మేము కూర్చోబెట్టేసి తర్వాత అయితే మొత్తానికి అమ్మవారిని అయితే ఇలా అయితే శారీ అయితే డ్రాప్ చేసేసాము మొత్తానికి. సో సైడ్కి చుట్టుపక్కల మొత్తం మేము ఏం చేస్తున్నామంటే మేము కొన్ని ఫ్లవర్స్ తెచ్చామని డెకరేషన్ ఐటమ్కి కొన్ని ఫ్లవర్స్ అయితే తెచ్చాము. సో ఆ ఫ్లవర్స్ని మేము సైడ్స్కి ఫస్ట్ ఏమనుకున్నామంటే ఒక గ్లాస్లో బియ్యం పోసేసి వాటితో మనము సైడ్స్లో పెట్టేసాము అరిటాకులు కానీ ఫ్లవర్స్ కానీ అన్నీ అనేసి. బట్ ఏంటంటే మాకు ఇంకో ప్లాన్ అనిపించింది, మా ఇంట్లో ఆల్రెడీ ఫ్లవర్ వాజెస్ రెండు ఉన్నాయన్నమాట ఇంట్లోనే. సో అవి సైడ్కి బ్యాక్ సైడ్ పెట్టేశాము. ముందర సైడ్ వచ్చేసి ఏంటంటే గ్లాస్లోనే బియ్యం పెట్టేసి దాని మీద ఫ్లవర్స్ పెట్టేశాము. లిటరల్లీ ఒక మండపం ఎలా అయితే చుట్టుపక్కల నాలుగు వైపులు ఎలా అయితే ఉంటుందో సో అలానే ఉందన్నమాట అమ్మవారి చుట్టూ నాలుగు వైపులా. సో అంత బాగా అనిపించింది. ఇక్కడ డిస్కషన్ ఏంటంటే ఆల్రెడీ మేము బ్యాక్డ్రాప్ మీద అక్కడ చెండు పూలు అయితే వేసేసాము. బట్ మా అమ్మ ఏమంటే అవి ఏమంటారు చామంచులు, వైట్ చామంచులు అయితే తెచ్చాము కదా అవి కూడా ఇట్లా ఏమంటారు వేలాడ తీయండి బాగుంటుంది అనేసి డిస్కషను. అక్కడ నేను మా హస్బెండ్ అండ్ మా తమ్ముడు వద్దనేసి మేము అంటున్నాం. మా మమ్మీ అయితే అంటే మీకు ఎందుకు ఈ కన్వర్సేషన్ చెప్తున్నానంటే అక్కడ ఏం జరిగిందో రియాలిటీలో ఏం జరిగిందో తెలియాలి. యాక్చువల్గా నేను రా వీడియో పెట్టచ్చు బట్ ఏంటంటే డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది. మధ్యలో బాబుకి రైమ్స్ పెట్టాము అండ్ మధ్యలో అమ్మవారి సాంగ్స్ పెట్టాము. సో అవన్నీ పెట్టడం వల్ల క్లెయిమ్ పడుతుంది. సో దానివల్ల నేను ఇక్కడంతా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. సో అంతకు మించి అయితే ఏం లేదు. నేను మ్యాక్సిమం ట్రై చేశాను వాయిస్ ఓవర్ మొత్తం ఏమంటారు రాక్ వీడియో పెట్టడానికి బట్ కుదరలేదు, కాపీరైట్ పడుతుందనేసి నేను వద్దనుకునేసి మొత్తం అన్నిటికీ నాకు కుదిరినంత వరకు నేను వాయిస్ ఓవర్ ఇచ్చి దాని తర్వాత నెక్స్ట్ మొత్తము ఏమంటారు ఏదైనా మ్యూజిక్ పెట్టేద్దామనేసి అనుకున్నాను. సో ఇక్కడ అదే ఇంకా ఫైనలీ మా అమ్మ చెప్పినట్టే మేమైతే అక్కడ వేలాడైతే తీసాము చామంతులు మొత్తము. చామంతులు అంతా పెట్టేసి మేము సైడ్కి మళ్ళీ అమ్మవారికి సంబంధించిన ఆకులతో దండ తెచ్చామన్నమాట. సో అవి కూడా అక్కడే మొత్తం అయితే వేలాడ తీసేసి మొత్తం అక్కడైతే అలా అయితే సెటప్ చేసాము. ఇంతకు మా అమ్మవారు నచ్చిందా మీకు, నచ్చితే కింద కమెంట్స్ అయితే చేయండి. అండ్ మీ ఇంట్లో మీరు వరలక్ష్మి వ్రతాన్ని ఎలా అయితే చేసుకున్నారో కింద కమెంట్స్ చేయండి. అండ్ దాంతోపాటు మీ యొక్క ఇమేజెస్ని అమ్మవారి యొక్క ఇమేజెస్ని నాతో షేర్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో నాకు పోస్ట్ చేయండి. నేను ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలామంది ఏమంటారు ఏమంటారు ఇది మర్చిపోయినా నేను డిస్క్రిప్షన్లో కానీ నేను కమెంట్ సెక్షన్లో లింక్స్ అసలు ప్రొవైడ్ చేస్తుంటే అసలు విజిబుల్ అవ్వట్లేదండి, అది అసలు లేదు ఇప్పుడు యూట్యూబ్లో. సో అందుకనేసి నాకు మీరు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారనుకోండి నేను ఏదైనా కానీ లింక్ అనేది షేర్ చేస్తాను అనమాట. సో అందుకనేసి సో మీరు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయితే చేయండి, నేను ఇక్కడైతే లింక్స్ ఇచ్చేస్తాను. సో ఇక్కడైతే డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ యాజువల్గా నాలుగు దిక్కులో పెట్టేసి ముందర అమ్మవారి ముందరంతా డెకరేషన్ అయితే పెట్టేస్తున్నాం. లాస్ట్ ఇయర్ ఏంటంటే మేము అసలు ఎలాంటి డెకరేషన్ చేయలేదు, జస్ట్ మేము ఫస్ట్ టైం కదా అసలు ఎక్సైటింగ్గా ఉన్నామన్నమాట. అమ్మవారిని మంచిగా కూర్చోబెట్టాలి, మంచిగా శారీ కట్టాలి, మంచిగా అమ్మవారిని అలంకరించాలని ఆ యొక్క థాటే ఉండింది. బట్ ఈసారి అలా కాకుండా మంచిగా డెకరేషన్ కూడా ప్లాన్ చేద్దాం. అంటే ఇయర్ బై ఇయర్ అమ్మవారి యొక్క కరుణతో మేము కూడా కొంచెం ఎదగాలనేసి కోరుకుంటూ అమ్మవారికి మనస్ఫూర్తిగా మాకు ఉన్నంతలోనే మేమైతే డెకరేషన్ అయితే చేసుకొని ఇక్కడైతే డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాము. ఇక్కడ బావ బామ్మర్దులు ఒకరికొకరు హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ ఒక పక్క నేను బాబుని చూసుకుంటూ ఒక పక్క వాళ్ళకి పక్కన డెకరేషన్కి హెల్ప్ చేసుకుంటూ అయితే నేను అయితే అలా పనులు అయితే స్టార్ట్ చేశామన్నమాట. చాలామందికి ఒక డౌట్ రావచ్చు, మీకు డబ్బులు ఉన్నాయి కదా సో అందుకనేసి మీరు గ్రాండ్గా చేసుకుంటున్నారు, ఆడంబరంగా చేసుకుంటున్నారు అనేసి అని చాలా రకాలుగా అనుకుంటారు. బట్ ఏం లేదండి, మనకు ఉంటే కనీసం మనం ఒక పువ్వు పెట్టైనా కూడా మన వరలక్ష్మి అయితే చేసుకోవచ్చు. అమ్మవారికి ఘనంగా చేసుకోవాలనైతే రూల్ అయితే లేదు. బట్ మాకేంటంటే ఉన్నంతలోనే మాకు ఉంది అమ్మవారు ఇచ్చిన అమ్మవారి కరుణతో మేము ఇంతగా ఉన్నాం కాబట్టి మాకు ఉన్నంతలోనే మేము అమ్మవారికి ఘనంగా అయితే అంటే ఘనంగా అంటే మాకు మా ఉద్దేశంలో ఇది ఒక ఘనంగా అనమాట. దీనికి రెట్టింపు కూడా చేసుకోవచ్చు, దీనికి తగ్గి కూడా చేసుకోవచ్చు అనమాట. అలా ఏం రూల్ లేదు, ఇంతనే చూసి ఇంతనే చేసుకోవాలి, ఇంత లిమిట్లోనే చేసుకోవాలంటే ఎటువంటి రూల్స్ అయితే ఏమీ లేదనమాట. సో మనకు తగినంతలోనే మనం చేసుకోవచ్చు. సో ఇలా నాకు తగినంతలో నీకు నాకున్న బడ్జెట్లోనే నేనైతే అమ్మవారిని అయితే అలంకరించుకొని అయితే నేనైతే చేసుకున్నాను అనమాట.
సో దాంట్లో ఎలాంటి అపోహలు కానీ ఎలాంటి ఊహించుకోవడాలు అయితే ఏమీ లేదు ఈ వీడియోలో. సో ఇది మీకు ఒక క్లారిటీ ఇవ్వాలనేసి అయితే నేను అనుకున్నాను. అండ్ ఇంకోటి ఇక్కడ వచ్చేసి అక్కడ దీపం పెట్టాను కదా, సో ఆ దీపంని కూడా నేను ఎలా రెడీ చేశాను అనేసి ఒక షార్ట్ వీడియో కూడా నేను మీకు పోస్ట్ చేశాను. సో వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఆ దీపాన్ని నేను ఎందుకు పెట్టానంటే ఉప్పు దీపంని పెట్టడానికి అనేసి ఆ దీపాన్ని అయితే రెడీ చేశాను. అండ్ రొటీన్గా ఎందుకు దీపంని పెట్టడము, నేను రీసెంట్ టైమ్స్లో యూట్యూబ్ షార్ట్స్లో కానీ ఇన్స్టా రీల్స్లో చూశాను అలా దీపంని డెకరేషన్ చేసి పెడితే చాలా బాగుంటుంది అనేసి. సో నాకేదో వచ్చినంతలో నేనైతే అలా డెకరేషన్ అయితే చేసి ఆ దీపాన్ని అయితే పెట్టాను. ఆ దీపం కింద ఉప్పు వేసి పెట్టామంటే నిజంగా చాలా ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి పోతాయి. అండ్ లలిత ఆ పూజ జరిగే టైంలో కూడా లలిత సహస్రనామం చదివితే కూడా చాలా మంచిది అనేసి చాలా వీడియోస్లో చాలా అంటే కొంతమంది పూజలు కూడా చెప్పడం అయితే జరిగింది. సో అందుకనే నేనేం చేశానంటే మార్నింగ్ నాకు అప్పటికి చాలా లేట్ అయింది అనేసి నేను లలిత సహస్రనామం మార్నింగ్ టైంలో చదవలేదు. సో ముత్తైదులని ఈవినింగ్ టైంలో పిలుచుకున్నాను. సో ఆ టైంలో నేను లలిత సహస్రనామం అయితే చదువుకునేసి అమ్మవారికి మళ్ళీ పూజ చేసుకుని కుంకుమార్చన చేసుకుని ఈవినింగ్ అయితే మొత్తము పూజను అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను. అలా విధంగా అయితే నేను ఈవినింగ్ టైం అయితే చేసుకున్నాను. సో అదన్నమాట. సో ఇక్కడ వచ్చేసి సైడ్కి ఆ అమ్మవారికి అయితే ఏనుగులు అండి, ఏనుగులు అంటే చాలా ఇష్టం ఆమె వాహనం అనమాట. సో అందుకనేసి పక్కన మాకు ఏనుగులు ఉంటే ఏనుగులు అయితే పెట్టేసి ఫైనల్లీ అమ్మవారిని అయితే ఆల్మోస్ట్ ఒక 3 to 4 hours తర్వాత మా యొక్క కష్టాన్ని మేము ఇలా ప్రొజెక్ట్ చేసిన అవుట్పుట్ అయితే ఇలా ఉంది. నిజంగా చూడండి, నాకైతే అమ్మవారిని మొత్తం ఓవరాల్గా కంప్లీట్ అయిన తర్వాత ఆ దీపాలు పెట్టిన తర్వాత అయితే లిటరలీ చాలా అంటే చాలా మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. మా అమ్మవారిని చూసి మీకు నచ్చిందో లేదో కింద కమెంట్స్ అయితే చేయండి. అండ్ ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నా ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలా కమెంట్ కూడా చేయండి, అలా సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయడం అస్సలు మర్చిపోద్దాం, ఎందుకంటే అప్కమింగ్ వీడియోస్ మీకు మంచిగా రావాలి, మంచిగా నేను ఏవేవి కంటెంట్ ఉన్న వీడియోస్ మీకు మీ వరకు రావాలి అంటే మీకు తెలియాలంటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అనేది నా వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి. సో వీడియో అయితే కంటిన్యూషన్ అవుతుంది, సో చూసేయండి.